హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సేందుదీపు వ్లాగ్స్ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా ఇట్స్ మై సేందు ఈరోజు నేను మీకు షేర్ చేస్తున్నాను హనీ కుకీస్ అండి కీటో పేలియో ఫ్రెండ్లీ ఇవి డయాబెటిక్ ఫ్రీ కూడా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయండి మీరు చూసేయొచ్చు నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయాలి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను చేసే ఈ హనీ కుక్కీస్ వచ్చేసరికి చాలా బాగుంటాయండి వీకెండ్ కదా మీరు రేపు సండే కాబట్టి చేసుకుంటారు అని చెప్పి నేను ఈరోజే పోస్ట్ చేస్తున్నాను ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి మనకి హనీ ఆల్మండ్ ఫ్లోవర్ మీ దగ్గర ఆల్మండ్ ఫ్లోవర్ లేకపోతే ఆల్ పర్పస్ ఫ్లోర్ అయినా యూస్ చేసుకోవచ్చు అండ్ ఎగ్ అండి పెంక్ సాల్ట్ సాల్ట్ అండ్ మెల్టెడ్ గీ మీరు గీ ప్లేస్ లో ఎనీ ఆయిల్స్ యూస్ చేసుకోవచ్చు గీ ఇష్టం లేదు అంటే కేరీ గోల్డ్ మీరు కావాలి అంటే అది ఇట్లా గీన్ మెల్ట్ చేసుకున్నాను కోకోనట్ ఆయిల్ యూస్ చేయండి అండ్ బేకింగ్ సోడా వెనిలా ఎక్స్ట్రాక్ట్ వెనిలా ఎక్స్ట్రాక్ట్ కావాలండి అండ్ సెన్మన్ పౌడర్ మనకి ఇంగ్రీడియంట్స్ మీ వీకెండ్ ఇట్లా దీంతో చేసుకోండి చాలా బాగుండుద్ది కిడ్స్ని కూడా ఇన్వాల్వ్ చేయండి బేకింగ్లో చాలా బాగుంటుంది వాళ్ళకి ఫన్ ఉంటుంది ఈ మ్యాజరింగ్ కప్స్ తీసుకున్నాను నాకు ఈ కుక్కీస్ చేయటానికి నేను ఫుడ్ ప్రాసెసర్ యూస్ చేస్తున్నా అండి ఫుడ్ ప్రాసెసర్ లేని వాళ్ళు మన బౌల్లో మిక్సింగ్ బౌల్లో స్పాచ్లతో అయినా మిక్స్ చేసుకోవచ్చు బాగానే ఉంటుంది అయితే ఒక టెన్ మినిట్స్ ఎక్స్ట్రా మీరు నీటింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను అరౌండ్ టూ అండ్ హాఫ్ కప్స్ ఆఫ్ ఆల్మండ్ ఫ్లేవర్ యూస్ చేస్తున్నానండి అండ్ వన్ టీ స్పూన్ ఆఫ్ సిన్మన్ పౌడర్ అండ్ జస్ట్ వన్ ఫోర్త్ టీ స్పూన్లో జస్ట్ చిన్నది జస్ట్ వన్ పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ వన్ టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా నేను అన్ని మెజర్మెంట్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి నేను ఒకసారి థర్టీ సెకండ్స్ ఇట్లా మనం మిక్స్ చేసుకోవాలి మీరు ఇది ఫుడ్ ప్రాసెసర్ లేదు అనుకోండి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని జస్ట్ స్లీవ్ చేసుకోండి అంతా మిక్స్ అయ్యద్ది అందుకని చెప్పి ఫుడ్ ప్రాసెసర్ యూస్ చేస్తున్నాను ఇప్పుడు అరౌండ్ హాఫ్ కప్ ఆఫ్ రన్నింగ్ కన్సిస్టెన్సీలో ఉన్న హనీ యూస్ చేస్తున్నాము హనీ అయితే అందరి దగ్గర ఉంటుంది కదండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి హనీ యాడ్ చేసుకున్నాను ఫస్ట్ అండ్ వన్ ఫోర్త్ కప్ ఆఫ్ గీ యాడ్ చేసుకుంటున్నాను టేబుల్ స్పూన్స్లో అయితే త్రీ టేబుల్ స్పూన్స్ అండి అండ్ ఒకసారి విస్క్ చేసుకోవాలి అంత హనీ అండ్ గీ రెండు మిక్స్ అవ్వాలండి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం కదా ఇందులోకి వన్ నేనైతే లార్జ్ ఎగ్ యూస్ చేస్తున్నాను జంబో ఎగ్ మీరు కావాలి అంటే స్మాల్ ఎగ్స్ ఆర్ మీడియం ఎగ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎగ్ హనీ అండ్ గీ మూడు మిక్స్ అయిపోవాలండి ఇట్లా విస్క్ చేసుకోవాలి ఈ మూడు కలిస్తే మనకు కొంచెం ప్రాసెస్ ఈజీగా ఉంటుంది అండ్ ఇప్పుడు వన్ వన్ టీ స్పూన్ ఆ టూ టేబుల్ స్పూన్ టూ టీ స్పూన్స్ అయినా మీరు యూస్ చేసుకోండి వెనిల్లా ఎక్స్ట్రాక్ట్ బాగుంటుంది వన్ ఆర్ టూ టీ స్పూన్స్ ఇప్పుడు మూడు నాలుగు ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఆ మిక్స్ చేసుకున్నవి అన్నీ నేను ఫుడ్ ప్రాసెసర్లో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్లో మిక్స్ చేస్తున్నాను మీరు కావాలి అంటే వెట్లోనే డ్రై మీ దగ్గర ఫుడ్ ప్రాసెసర్ లేదు అంటే అట్లా యాడ్ చేసుకోండి ఇప్పుడంతా మిక్స్ అయిపోవాలి మనకి డవ్ కన్సిస్టెన్సీలోకి రావాలండి ఆల్మోస్ట్ మనకి డవ్ కన్సిస్టెన్సీలో వచ్చింది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ఫుడ్ ప్రాసెసర్లోది మీరు కావాలి అంటే కొంచెం లూజ్గా ఉంది అంటే మీరు ఇంకొంచెం ఆల్మండ్ ఫ్లవర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ తీసుకొని మెజరింగ్ తీసుకొని ఆర్ వన్ పాయింట్ ఫైవ్ ఏ టేబుల్ స్పూన్ తీసుకొని హ్యాండ్స్ గీతో ఆర్ ఆయిల్తో మీరు గ్రీస్ చేసుకోవాలండి గ్రీస్ చేసుకొని మన బేకింగ్ ట్రే తీసుకొని అందులోకి ప్యాచ్మెంట్ పేపర్ ఆరు అల్యూమినియం ఫాయిల్ యాడ్ చేసుకొని ఇట్లా రౌండ్ బాల్ లాగా చేసుకొని జస్ట్ ఇట్లా ప్రెస్ చేసుకోండి మీకు ఇది గట్టిగా ఉంటే మనం ఇప్పుడు ఎంత సైజులో చేసామో అదే సైజులోకి వస్తుందండి మీకు కొంచెం లూజ్గా ఉంది అనుకోండి డవ్ అది బాగా స్ప్రెడ్ అయిపోయింది ఇట్లా మిగిలిన అన్నీ చేసుకుందాం జస్ట్ మెజర్ చేసుకొని ఇట్లా రౌండ్లాగా చేసుకొని జస్ట్ ఇట్లా ప్రెస్ చేసుకోవాలి ఈ హనీ కుకీస్ అయితే గ్లూటెన్ ఫ్రీ కుకీస్ అండ్ డైరీ ఫ్రీ అని కూడా చెప్పవచ్చు జస్ట్ మెల్ మనం గీ వేసుకుంటే అది మెల్ట్ అయ్యి డైరీ అండి లేదు అంటే గ్లూటెన్ ఫ్రీ త్రీ ఫిఫ్టీ డిగ్రీస్ మీద అవన్నీ ప్రీహీట్ చేసుకొని ఒక లెవెన్ టు థర్టీన్ మినిట్స్ బేక్ చేసుకోవాలి ఇవి కూల్ డౌన్ అయిన తర్వాత మనం ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే టెన్ డేస్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు మనకి స్టోర్ అవుతాయండి ఏం పాడవవు ఇవైతే చాలా బాగున్నాయి హనీ కుక్కీస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిన్